విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గ బీజేపీ నేత ఉమా మహేశ్వరరావు తన ఉదారతను చాటుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు చీరలతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మహిళా పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడుతూ వారి కాళ్లు కడిగారాయన. కరోనా వైరస్ ప్రభావం లేకుండా ఉండడానికి చాలా వరకు పారిశుద్ధ్య కార్మికుల కృషే అని ఆయన చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజులుగా కార్మికులు పడుతున్న కష్టం వెల కట్టలేనిదన్నా అన్నారు. మహిళా కార్మికుల కాళ్లు కడిగి వారికి చీరలతో పాటు నిత్యావసర సరుకులు పంచిపెట్టారు ఆయన. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోవింద్ ప్రకాష్ శర్మ అందిస్తారు. అది పార్వతీపురం పట్టణానికి సంబంధించిన పార్వతీపురం నియోజకవర్గ నాయకులు, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి ఉమా మహేశ్వరరావు ఈ రోజు పార్వతీపురం పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు COVID-19 సందర్భంగా కరోనా ప్రభుత్వం నేపథ్యంలో వాళ్ళు చేసిన సేవలకు గాను ఆయన గుర్తించి వాళ్ళ కాళ్ళు కడిగారు. ఈ సంఘటన అయితే ఈ ప్రాంతంలో బాగా చర్చనీయాంశంగా మారింది. ఎందువల్లంటే వాళ్ళు గతంలోనూ చేశారు, ఎప్పుడు చేస్తున్నారు సేవలు. ఈ కరోనా వచ్చిన సందర్భంలో నాయకులు గుర్తిస్తారని వాళ్ళు చేయలేదు. వాళ్ళు రొటీన్ గా చేసుకుంటూ నిత్యం చేసుకుంటూ జీవితాంతం వాళ్ళు ఈ కార్యక్రమం ఈ వృత్తి ప్రారంభించిన దగ్గర నుంచి చేస్తున్న సందర్భమే. అయితే దీన్ని పలువురు రాజకీయ కోణంగానే చూస్తున్నారు, రాజకీయ కోణంగానే అభినందించే పరిస్థితి. ఇది కేవలం రాజకీయ రంగు మాత్రమే ఇది. దీన్ని ఏమి గుర్తించడం కాదు, వాళ్ళని గుర్తించే విధంగా ప్రయత్నించాలి అంటే వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి, వాళ్ళ స్థితిగతులను మెరుగుపరచాలి అని చెప్పి సర్వత్రా విమర్శలు ఎదురవుతున్న పరిస్థితి. కాళ్ళు కడిగినంత మాత్రమే వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడవు. వారికి అయితే ఈ సందర్భంగా నిత్యావసర వస్తువులు ఇవ్వడం, వాళ్ళని తగు రీతిలో సత్కరించడం అన్నది సర్వత్రా మెచ్చుకోదగ్గ విషయమైనా కూడా కాళ్ళు కడగడం అన్నది ఇది పొలిటికల్ స్టంట్ గానే అందరూ అభినందించే పరిస్థితి ఉంది. ఈ COVID-19 సందర్భంగా అయితే పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు కానీ, డాక్టర్లు చేస్తున్న సేవలు కానీ, పోలీసులు చేస్తున్న సేవలు కానీ అందరూ గుర్తించింది. దీని విషయంలో అయితే విమర్శ అయితే ఈ కాళ్ళు కడిగి అన్నది ఇది కేవలం పొలిటికల్ రంగ పొలడానికి. అయితే గతంలో కుంభమేళా టైంలోని నరేంద్ర మోడీ కూడా ఈ విధమైన చర్యలు చేశారు, ఆయన కూడా పొలిటికల్ మైలేజ్ వచ్చిన్నారు. అయితే ఆ తర్వాత కొన్ని మీడియా సంస్థలు అయితే దాని మీద పరిశోధన కూడా చేసింది. ఈ కాళ్ళు కడిగారు, ఈ కాళ్ళు కడిగిన ఈ పారిశుద్ధ్య కార్మికుల తమ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, ఆ ప్రమాణాలు ఏమైనా మారాయా, వాళ్ళ స్థితిగతులు ఏమైనా మారాయా అనే క్రమంలో వాళ్ళు పరిశోధన చేసిన క్రమంలో దయనీయ స్థితి అయితే ఎదుర్కొనే పరిస్థితి ఏమాత్రం మారలేదు. వాళ్ళ స్థితి అలాగే అలాగే ఉంది. అయితే ఈ కాళ్ళు కడగడం అది కాకుండా వాళ్ళ స్థితిని మెరుగుపరచాలి. వాళ్ళు చేసిన సేవలు మనం గుర్తించామంటే వాళ్ళ స్థితిని మెరుగుపరిచి వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా చేయాలి అన్న కోణంలో అయితే అందరూ విమర్శించే పరిస్థితి. అలి శర్మ, ఇప్పుడు దాదాపు పారిశుద్ధ్య కార్మికులకు గత కొన్ని నెలలుగా జీతాలు రాలేని పరిస్థితి అన్న ఒక విమర్శ కూడా ఉంది. నిజంగా కార్మికులకు జీతాలు ఇప్పటికీ ఉన్నాయి, వాళ్ళు ఆనందంగానే వాళ్ళ వృత్తిని కొనసాగిస్తున్నారు అన్న పరిస్థితి అక్కడ ఉన్నదంటారా? పారిశుద్ధ్య కార్మికులకైతే ఎటువంటి కనీస సదుపాయాలు అయితే లేవు. వాళ్ళు చేస్తున్న పనిలో వాళ్ళకి కల్పించవలసిన సదుపాయాలు అంటే వాళ్ళు అనారోగ్యం పాలవకుండా ఆరోగ్యంగా ఉంటూ ప్రజల్ని ఆరోగ్యంగా ఉంచే విధంగా అయితే ఎప్పుడు వాళ్ళకి ఏ విధమైన సదుపాయాలు కల్పించలేదు. వాళ్ళకి ప్రత్యేకమైన షూస్ ఉంటాయి, గ్లౌజులు ఉంటాయి, రకరకాల పనిముట్లు ఉంటాయి, ఏవి కల్పించకుండా ఎప్పుడో పురాతనంగా ఉన్న విధానాన్ని అవలంబిస్తూ వాళ్ళకి ఏ విధమైన సదుపాయాలు కల్పించలేదు. జీతాలు కూడా వాళ్ళకి చాలీ జీతాలు అయితే ఉన్నాయి. ఎక్కువ మంది పారిశుద్ధ్య కార్మికులు రెగ్యులర్ కూడా అయ్యే పరిస్థితి లేదు. టెంపరీ కార్మికులుగానే ఉంటూ అరకొర జీతాలతో దరిద్రమైన జీవితాన్ని గడుపుతున్నారు, కష్ట కష్టాలు పడుతున్నారు. వాళ్ళని ఈ టైంలో ఇలా గుర్తించి అవసరం వచ్చినప్పుడు వాడుకోవడం కాకుండా ప్రభుత్వాలు వాళ్ళ జీవన ప్రమాణాలు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు నిజంగా వాళ్ళు గుర్తించినట్టయితే, నిజంగా వాళ్ళ సేవలు గుర్తించినట్టయితే, నిజంగా వాళ్ళ సేవలు చేస్తున్నారు అన్న భావన ప్రభుత్వంలో ఉన్నట్టయితే వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరిచి వాళ్ళ స్థితిగతులను మెరుగుపరచాలి. వాళ్ళకి చాలీ జీతాలు కూడా వాళ్ళు రిగ్యులర్ చేయాలి. పలు సందర్భాల్లో వాళ్ళు వాళ్ళ హక్కులకే పోరాటాల గురించి రోడ్లు ఎక్కిన సందర్భంలో దయనీయ స్థితిలో వాళ్ళపై లాఠీచార్జీ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళకి జవాబు చెప్పని పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళు తీసివేసి రాస్తామని చెప్పి బెదిరించి తిరిగి పనుల్లో జాయిన్ చేసుకున్నారు తప్పించి వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఏ నాయకులు కానీ ఏ ప్రభుత్వం కానీ ఎప్పుడు కానీ కృషి చేయలేదు. ఆ విధంగా చర్యలు తీసుకొని వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని కూడా పలువురు విమర్శించే పరిస్థితి. ఈ విధమైన కాళ్ళు కడగడంతో అయితే వాళ్ళు జీవన ప్రమాణాలను మెరుగుపడవు, వాళ్ళ దరిద్రం తీరదు, వాళ్ళ ఆకలి తీరదు. ఈ రోజు పెట్టాము, ఈ రోజు పబ్లిక్ షో ఇవ్వడానికి, ప్రజల్లో మైలేజ్ పెంచుకోవడానికి
చేసే చర్యలు అయితే వాళ్ళకి స్థితిగతులు మెరుగుపరచవు. ఆ విధంగా పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించి వాళ్ళ స్థితిగతులు మెరుగుపరచాలని చేస్తే బాగుంటుందని చెప్పారు. గతంలో నరేంద్ర మోడీ ఇక్కడికి మహిళలు అయితే కూడా తర్వాత మమ్మల్ని నరేంద్ర మోడీ కడగడం కాదు, మేము నరేంద్ర మోడీ పాదాలు కడుగుంటే మా స్థితిగతులు మెరుగయ్యేవి. ఆయన పాదాలు కడిగి ఈ పబ్లిక్ లో ఇంత చేసినా కూడా మా స్థితిగతులు ఏమీ మెరుగవ్వలేదు, మా దరిద్రం అలాగే ఉంది, మా ఆకలి బాధలు అలాగే ఉన్నాయని కూడా చెప్పే పరిస్థితి. అందుకని ఏంటంటే వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగే విశ్వకిస్గా చేయాలని చెప్పి ఇలాంటి పబ్లిక్ లో మైలేజ్ పెంచుకునే చర్యలు ఏ విధంగా ఉపయోగపడవని చెప్పి తర్వాత విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి అది. థ్యాంక్ యూ శర్మ.